हैदराबाद श्रीराम नवमी सदर्भंगा सीतारामबाग आलयम नुंची शोभायात्रा प्रारंभमैंदी। सीतारामबाग नुंची हनुमान व्यायामशाल वरकू शोभायात्रा कोनसागनुंदी। रात्रि 7 गंटलकु कोठीलोनी हनुमान व्यायामशालकु चेरुकोनुंदी। मोत्तम 6 किलोमीटर्ल मेर शोभायात्रा कोनसागनुंदी। शोभायात्रा संदर्भंगा भक्तुलु भारीगा पाल्गोन्नारु। शोभायात्रकु पोलीसुलु पटिष्ट बंदोबस्त एर्पाटु चेशारु। यात्र कोनसागे मार्गंलो एलांटि अवांछनीय घटनलु चोटु चेसुकोकुंडा जाग्रत्तलु तीसुकुन्नारु। अडुगडुगुना सीसी कैमरालतो निघा पेट्टडंतो पाटु पोलीसुलनु कूडा भारीगा मोहरिंचारु। शोभायात्र संदर्भंगा हैदराबाद पोलीसुलु ट्राफिक आंक्षलु विधिंचारु। उदयं 11 गंटल नुंची रात्रि 10 गंटल वरकु నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు మూసివేతలు ఉంటాయని తెలిపారు। ప్రధానంగా గోషామహల్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు। వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని సూచించారు। ఇక సీతారామబాగ్ ఆలయం నుంచి మొదలైనటువంటి పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం। సునీల్, శోభాయాత్ర ఏ విధంగా జరుగుతుంది? ఎస్, భాగ్యనగరంలో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతుందని చెప్పవచ్చు। కొద్ది సేపటమే సీతారామబాగ్ నుంచి ప్రారంభమైనటువంటి శ్రీరామనవమి శోభాయాత్ర మరి కాసేపట్లో పురాణపూల్కి చేరుకునే అవకాశం ఉంది। మరి చూడొచ్చు రిజల్ట్స్ లో భారీ ఎత్తున శోభాయాత్ర జరిగేటువంటి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు। మరోవైపు శోభాయాత్ర జరిగేటువంటి రూట్స్ మొత్తం కూడా వెల్కమ్ చెప్పేందుకు భారీ ఎత్తున స్టేజీలను కూడా ఏర్పాటు చేశారు। మనం చూడొచ్చు రిజల్ట్స్ లో శోభాయాత్ర కొద్ది సేపటమే సీతారామబాగ్ నుంచి ప్రారంభమవుతుంది। ఇక పురాణపూల్ చేరుకుంది। ఇక్కడ నుంచి మంగళాట, దూల్పేట, అదేవిధంగా బేగం బజార్, బేగం బజార్ నుంచి కోటి ఉస్మానియా హాస్పిటల్, కోటికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది। ఇక శోభాయాత్ర జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు। ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా దాదాపు 2000 మందితో పోలీసులు గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలతో పోలీసులు గస్తీ కాస్తున్నారు। ఎందుకంటే చాలా ఇక్కడ పాతబస్తి పరిసర ప్రాంతాల్లో కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి అలర్ట్ జరగకుండా ముందు గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు। మొత్తం పాతబస్తి పరిసర ప్రాంతాల్లో శోభాయమానంగా అటు శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి। ఇప్పటికే సీతారామ కళ్యాణం వైభవంగా జరిగిన నేపథ్యంలో ఆ కళ్యాణం తర్వాత పెద్ద ఎత్తున బజరంగ దళ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా విశ్వ హిందూ కార్యకర్తలు పూజలు నిర్వహించి కొద్దిసేపటి సీతారామబాబు పరిసర ప్రాంతాల్లో పూజ కార్యక్రమం నిర్వహించి శోభాయాత్రని ప్రారంభించారు। శోభాయాత్రకు పెద్ద ఎత్తున అటు కాశీ నుంచి వచ్చినటువంటి కొంతమంది పీఠాధిపతులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది। భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహణకి ఇప్పటికే అటు విశ్వ హిందూ పరిషత్తు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు। ఝాన్సీ సునీల్, ఈ శోభాయాత్రలో సుమారుగా భక్తులు ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? అలాగే ఎంతసేపు శోభాయాత్ర జరిగే అవకాశాలు ఉన్నాయి? కొద్దిసేపటితోనే ప్రారంభమైనటువంటి శోభాయాత్రకు దాదాపు 10,000 మంది భక్తులు, 10,000 పైగా భక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది। అదేవిధంగా పోలీసులు కూడా దాదాపు 2,000 మంది పోలీసులు ఈ శోభాయాత్ర జరిగినటువంటి రూట్స్ మొత్తం కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది। ఇక శోభాయాత్ర జరిగినటువంటి పరిసర ప్రాంతాల మొత్తం కూడా సీసీటీవీ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు। అటు డీసీపీలు, అడిషనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కూడా మొత్తం భద్రతను పర్యవేక్షిస్తున్నారు। ఇక హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా స్పెషల్ గా ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు। వారందరూ కూడా అటు శోభాయాత్ర జరిగినటువంటి రూట్స్ మొత్తం కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి, ఎక్కడ కూడా పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు। పాత బస్తి ముఖ్యంగా హోల్ సిటీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శోభాయాత్ర ముఖ్యంగా ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, గతంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, మళ్ళీ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది। ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాదాపు 7 కిలోమీటర్ల వరకు జరిగినటువంటి ఈ శోభాయాత్ర దాదాపు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు। ఈ రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ శోభాయాత్ర కూడా పూర్తయ్యే అవకాశం ఉంది। ప్రస్తుతమైతే పురాణపూల్కు కొద్దిసేపటి శోభాయాత్ర చేరుకుంది। పురాణపూల్ నుంచి బేగం బజార్, బేగం బజార్ నుంచి కోటికి, దూల్పేట, బంగ్లాటి పరిసర ప్రాంతాల మీద శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది। ఇటు దూల్పేట్ నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది। దూల్పేట్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగునుంది భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర నడుస్తోంది।
ఇక దూల్పేట నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ హనుమాన్ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇటు ఈ కిచెన్